పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులకు స్వాగతం. ఈ రోజున మీ చాలామంది కోరిక మేరకి రామ్ చరణ్ ఆరెంజ్ చెప్తున్నాం, వినండి. ఆరెంజ్ ఒకే రేంజ్లో వెళ్ళింది. ఏ రేంజ్లో వెళ్ళిందండి? మీరు గమనిస్తే ఓపెనింగ్లో ఎక్కడ కథ మొదలైందో 50వ నిమిషంలో, అంటే ఇంటర్వల్ ముందుకు కూడా అదే డిస్కషన్లో కొంచెం కాలం ప్రేమించడం, లైఫ్ లాంగ్ ప్రేమించడం దగ్గర అక్కడే తిరిగిందండి. ఆ తర్వాత కూడా మళ్ళీ, అంటే ఉత్తమ పురుష దృష్టికోణంలో ఈ కథ రామ్ చరణ్ ప్రకాష్ రాజ్ గారికి నేరేట్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అక్కడక్కడ బ్రేకులు ఇచ్చుకుంటా ఒక భాస్కర్ గారు ఒక అద్భుతాన్ని, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడు అనే ఒక ఇన్వాల్వ్మెంట్ ఇద్దామని తీసుకెళ్ళారండి. ఈయన బొమ్మరిల్లు ట్రూ స్టోరీ అండి. ఎందుకంటే చాలామంది పిల్లలు వాళ్ళ నాన్నల్ని మీరు బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఉన్నారు అన్నారు. బొమ్మరిల్లు ఫాదర్ అనేది స్టాంప్ అయిందండి సమాజంలో, అంటే అంత వాస్తవానికి దగ్గరగా తీసుకెళ్ళాడు. కానీ ఈ కథ ఎలా మొదలెట్టాడండి, ఈ ముగ్గురులో నేను ఎవరిని లవ్ చేయాలో చీటీ తీయమంటే నాలుగో వాడు వచ్చేసి హీరో, 4 చీటీలు వేసా, అంటే అది హీరోయిన్ క్యారెక్టర్. 9 మండుగురిని ప్రేమించి వదిలేశాడు అన్న హీరో క్యారెక్టర్తో స్టార్ట్ చేశాడు. సినిమాలో యూత్ వచ్చి కూర్చుంటారు, వాళ్ళకు ఉన్మేలనం అంటామండి, ఇన్వాల్వ్ అవటం అంటాం. ప్రేక్షకులు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరిని ప్రేమిద్దామని చీటీలు తీసే అమ్మాయిలోకి ఎవరైనా ఆడపిల్ల వెళ్ళగలరా క్వశ్చన్. ఆల్రెడీ 9 మండుగురిని ప్రేమించి వదిలేశాడు అన్న అబ్బాయిని కరెక్ట్ అనే ఫీలింగ్ వస్తుందా? రాదు. ఎందుకు రాలేదంటేనండి, 1 గంట 50 నిమిషాల తర్వాత సినిమా అయినాక మీరు చెక్ చేసుకోండి, అక్కడ ఎందుకు హీరో ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఒక ఫ్లాష్ బ్యాక్ 23 మినిట్స్ 24 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ అక్కడ వస్తుందండి. దీన్ని మీకు చెప్తూ ఉంటాను నేను, అన్వాంటెడ్ లెంత్ అని. బట్ ఇది అది కాదండి. అన్వాంటెడ్ ప్లేస్లో వాంటెడ్ లెంగ్త్ ఇది. అన్వాంటెడ్ ప్లేస్ అక్కడ కాదండి చెప్పాలి. నీకు చిరాకేస్తూ ఉంటుంది, ఈడేంట్రా 9 మండుగురిని వదిలేశారంటాడు అన్న చిరాకులో వై హీ కేమ్ టు దట్ డెసిషన్, ఆ హీరో ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చాడు. ఆడపిల్ల దగ్గర నిర్మోహటంగానే కొంతకాలమే ప్రేమించగలను, శాంతం ప్రేమించను అని ఎందుకు అంటున్నాడు అనేటువంటి ఒక పాయింట్ని ఇది కనుక చెప్తే కొంత ఆయన మీద సింపతి వచ్చి ఉండదు. ఓహో, ఇంత హీరోనే ఒక అమ్మాయి అనుమానించబట్టి ఆ అమ్మాయిని వదిలేసి వచ్చాడు, ఇలాంటి ఆడపిల్లని ప్రేమించకూడదని. దురదృష్టం అందరూ అలాంటి వాళ్ళే అతను తగులుతున్నారు కాబట్టి వదులుకుంటా ఈ అమ్మాయి ఎలాంటిదో పరీక్షించుకుంటున్నాడు అనేది అర్థమైతే కథ ఇంకా బెటర్గా కనెక్ట్ అయ్యేవారండి. ఇంకోటి ఏంటంటేనండి, ఫండమెంటల్గా మీరు గమనిస్తే ఈ సినిమా అంతా ప్రేమ మీద డిస్కషన్ జరుగుతూనే ఉంటుందండి. మనం వక్తృత్వ పోటీలు జరుగుతాయి, ఎలక్యూషన్ కాంపిటీషను, అలా మీరు ప్రతి సీన్లో ప్రేమ గురించే డిస్కషన్ వస్తుందండి. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించడానికి అనువైనటువంటి అంశాలను కాకుండా ప్రేమ ఏంటి అనే డిస్కషనే ఎక్కువ. 50 నిమిషాలు మీరు గమనిస్తే డిస్కస్ చేస్తూనే ఉంటారండి. ఈ ప్రేమ, ఆ ప్రేమ, ఈ ప్రేమ, ఆ ప్రేమ అని డిస్కషన్ వస్తుందండి. ఇది కూడా కరెక్ట్ కాదండి. రెండోది, నాగబాబు గారి పాత్ర ద్వారా ఒక మంచి ఫినిషింగ్ ఇతనికి, అంటే ఏంటి, ప్రేమ సాక్రిఫైస్ని కోరుతుంది అనేటువంటి ఒక అద్భుతమైన వాళ్ళు. మరి నా లెంగ్త్, నేను చూసిన లెంగ్త్లో నాకు దొరకలేదు, కానీ అన్నీ ఇవి కుండీలు పాల్గొడతా ఉంటుంది ఆమె, నాగబాబు గారి వైఫ్. ఆ పగల కొడతాడని మళ్ళీ కొత్తది కొనుక్కుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని కలిపినప్పుడు కూడా అది రివీల్ చేయలేదండి. ప్రేమ సాక్రిఫైస్ని కోరుతుంది. అదే చేశాడు మీరు కూడా హీరో గమనిస్తే చివరిలో ఏం చేశాడు, గ్రాఫిటీ అనేది నువ్వు మానేసి ఈ ఉద్యోగం చేయి $3000 వస్తాయి మా నాన్న ఆనందపడతాడంటే నేను మానేయను అన్నాడు. ఆ తర్వాత ఇసిరేసాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రేమ సాక్రిఫైస్ అనేది అక్కడ బాగుందండి. అయితే మళ్ళీ ఇందులో కూడా ఒక లకున ఉందండి. హీరోయిన్ వచ్చి $3000 ఉద్యోగం చేయమని అడగటానికి ముందు ఓ సీన్ మనం చూస్తామండి. తల్లిని అడుగుతుంది, అమ్మ నాన్నగారు నువ్వు ఇంకా ప్రేమించుకోవట్లేదా, జీవితాంతం మీ ఇద్దరు ప్రేమలో లేరా అంటే తలంచుకుంటుంది ఆవిడ. అంటే ఈవిడికి అర్థమైపోయింది. కానీ ఆ తర్వాత వచ్చి మళ్ళీ నన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తావా లేదా అని కండిషన్ పెట్టడం కరెక్ట్ కాదండి మళ్ళీ. ఎందుకంటే నువ్వు ఒక కారణ కార్యకారణ సంబంధం అంటావు. ఓ తల్లి దగ్గర ఒకటి విందంటే ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి నాకు లైఫ్ లాంగ్ అక్కర్లేదురా కొంతకాలమే ప్రేమించు, కానీ ఈ ఉద్యోగం చేయి దీన్ని వదులు అంటే నేను వదలను అని మీరు నడుపుకోవచ్చు. ఆ తర్వాత వదిలాడు కాబట్టి వెళ్ళిందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్గా ఈ సినిమా యూత్కి నచ్చాలి. యూత్కి ఎందుకు నచ్చలేదంటే ప్రేమ అబద్ధము, అబద్ధాలు చెప్పే అమ్మాయిల్ని పడేస్తున్నారు అన్నట్టుగా ఆ బాటిల్ సీన్లో కూడా మీకు అందరూ అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయినట్టుగా చూపించాడండి ఒక సీన్. ప్రేమ అబద్ధం అంటే యూత్కి నచ్చదండి. కొంతకాలం ప్రేమ అన్నా కూడా యూత్కి నచ్చదండి. కొంతకాలం ప్రేమ లైలా మజ్నూలు వాళ్ళు ప్రేమించినా కూడా సాక్రిఫైస్లో ప్రేమ కోసం చనిపోయేవాళ్ళు అలా కూడా అర్థం అవ్వాలన్నమాట. కాబట్టి ఈ ఆరెంజ్లో వచ్చిన నష్టం ఏంటంటే ప్రేమ డెఫినేషన్ని వక్తృత్వంలాగా సినిమా వెళ్ళింది తప్ప ప్రేమను పండించడానికి పాత్రల మధ్య వెళ్ళాల. నెంబర్ 1 ప్రేమ అబద్ధము. నిజమైన ప్రేమ ప్రపంచంలో ఉండదు, ఎవడైనా 2 అబద్ధాలు చెప్పి ఉండాల్సిందే అనేటువంటి ఒక కథ వెళ్ళింది. దానికంటే బెటర్ స్టోరీస్ నాగబాబు రోజు పొట్టడుకుంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది. అదే లైఫ్ లాంగ్ ప్రేమ అంటే. అది చూపించి కూడా కనెక్ట్ చేయలేకపోయాడు భాస్కర్ అనిపించి 11వ అవర్లో దాన్ని కనెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు రిలీజ్ అయ్యి ఓహో మనం, ఎందుకంటే పొట్టడుకోకపోతే వాళ్ళు భార్యాభర్తలే కాదని ఒకసారి చెప్పాను మీకు నేను. ఆ భార్యాభర్తల అనుబంధంలోనే అప్పుడు ఒక సత్యభామని ఇష్టపడినంతగా ఆడియన్స్ రుక్మిణిని ఇష్టపడరండి. ఎందుకంటే రుక్మిణి ఇంట్లో సైలెంట్ సీన్లు ఉంటాయి, సత్యభామ ఇంట్లో వైలెంట్ సీన్లు ఉంటాయి, అవి చూడబుద్ధి అవుతుంది మీకు. కాబట్టి అలా గనక ట్రీట్ చేసుకుని ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, ప్రేమ పగని కోరుతుంది, ప్రేమ అబద్ధం చెప్పైనా ముందు పడేసుకున్న తర్వాత నేను అబద్ధం చెప్పాను దీనికోసం చెప్పాను నీ ప్రేమ కోసమే చెప్పాను అని నమ్మించుకోవడానికి కూడా వస్తుంది అనే ట్రూ లవ్ స్టోరీని నిజమైన ప్రేమ ఉండదు అని చెప్పాలి అనేటువంటి ఒక అవగాహనతో దాన్ని అతను రాసుకున్నాడండి. అతని కథాంశమే లైఫ్ లాంగ్ ప్రేమ అనేది ఎక్కడా నిలబడదు, కొంతకాలం మాత్రమే ప్రేమించుకుంటారు అని చాలా మంచి మాట అంటుందండి ఆ తల్లి. భార్యాభర్తలు ముందు ప్రేమించుకుంటాం, తర్వాత బిడ్డల కోసం ప్రేమిస్తున్నట్టు నటిస్తారు, ఆ తర్వాత మనవాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం వాళ్ళిద్దరూ కలిసి నటిస్తారు అనేటువంటి చెప్పేసి నాకు సబ్జెక్ట్ అర్థమైంది. అర్థమైనా కనెక్ట్ చేసుకుని ఉండాల్సిందండి అక్కడ. సో ఆరెంజ్ని ఒక అద్భుతమైన లవ్ స్టోరీ లాగా తీసుకువెళ్ళకుండా లవ్ని డిస్కషన్ చేస్తూ ఉండేసరికి కనెక్టివిటీ పోయింది ఆడిటోరియంలో. ఆ కనెక్టివిటీని డెవలప్ చేసుకుంటా కనుక, ఎందుకంటే ప్రతి సీను ఇప్పుడు 11వ అవర్ చెప్పాలన్నా ప్రతి సీను ట్రీట్ చేయాల్సిందేనండి. ఎందుకంటే ప్రతి దాంట్లో డిస్కషన్ ఉంది తప్ప లవ్ లేదు. కాబట్టి ప్రతి సీను లవ్ మీద క్రియేట్ చేసుకుంటా కనుక వెళ్ళి ఉంటే అది మళ్ళీ నాగబాబు గారి పాత్ర ద్వారా అద్భుతంగా పిచ్చోడా అదంటే నాకు ఎంత ప్రేమో తెలుసా, దానికి నేనంటే ఎంత ప్రేమ తెలుసా అని ఒక్క సీన్ చెప్పి ఉంటే ఇతనిలో ఒక రియలైజ్ వచ్చి ప్రేమ సాక్రిఫైస్ని కోరుతుందని తల్లి మూలంగా హీరోయిన్ మారింది, నాగబాబు గారు ఆయన భార్య మూలంగా హీరో మారాడు అని కనుక ప్రీ క్లైమాక్స్లో చూపించుకుని క్లైమాక్స్కి తీసుకెళ్ళినట్టయితే ఇది ఇంకా ఆరెంజ్ బెటర్ రేంజ్లోకి వెళ్ళి ఉండేది. సీన్లన్నీ లవ్ సీన్లు అయి ఉండి ప్రేమ కోసం వలలో పడిన అయ్యో పాపం పసివాడు కాదు ఇది, ప్రేమను డిస్కస్ చేసిన లెక్చరర్ క్యారెక్టర్ లాగా ఉంది అక్కడ. అది తేడా. ఈ తేడా కనుక లేకుండా అలా ఉండుంటే ఈ సినిమా నిజంగా చాలా బాగా తీసాడండి. అదే చెప్తూ ఉంటాం మీకు, ఎంత కష్టపడి లాభం ఉండదండి. ఆ గ్లాస్ నీళ్ళల్లో వేసి ఐస్ క్యూబ్ కాకుండా మీరు డైమండ్లు వేసినా నిండిపోయేది. మీకు ఒకసారి చెప్పాను నేను, రోజు ఒక అమ్మాయి అబ్బాయి పార్క్కి వెళ్తారు, కూర్చుంటారు, పార్క్కి వెళ్తారు, ఎవడని చూస్తాడని. ఇందులో కూడా ప్రతిరోజు వాళ్ళు అదే డిస్కస్ చేస్తారంటే ఒక చోట డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు ఆడిటోరియం. ఆ ప్రమాదం ఆరెంజ్లో జరిగింది. సో ఫ్యూచర్లో మీరు కథ రాసేప్పుడు దేన్నో మీరు కొత్త విషయాన్ని ప్రపంచానికి చెప్పేయాలన్న తాపత్రయంతో డిస్కషన్ లాగా పెట్టకుండా దాని కనెక్టివిటీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే విధంగా అదే పాయింట్ని మనం చెప్పుకోవచ్చండి. అలా చెప్తే సినిమాలు బాగుంటాయి. నమస్తే.